నమస్తే అండి. ఈరోజు సొరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. చూసారు కదా మనకి సొరకాయలు ఎంత బాగా వస్తున్నాయో కదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కాయ కోసుకున్నాను కదా, ఇంకా 5-6 సొరకాయలు ఉన్నాయండి. 2 రోజులాగా కోసుకుందాము. అసలు సొరకాయలు ఈ సంవత్సరం ఎన్ని కాయలో కదండి మనం కోసింది ఇప్పటి వరకు. ఈ పక్కనే నేను చిక్కుడు కూడా బాగించుకున్నానండి. ఇదేమో కనుపు చిక్కుడు ఒకటి, మామూలు చిక్కుడు ఒకటి, 2 బాగిచ్చానండి. చక్కగా సైజు వచ్చినాయి. 4 రోజుల్లో అయితే వీటిని కూడా హార్వెస్ట్ చేయొచ్చండి. ఇదిగోండి చిక్కుడే మొత్తం. ఇటేమో పిట్టగోడ మీద వచ్చిందండి ఇంకో సొరకాయ, ఇది కూడా కోస్తున్నాను. సొరకాయలు చూడండి చిన్న చిన్న పిందలు ఎంత బాగా వచ్చేసినాయో. ఇదేమో ఇత్తనాలకు ఉంచిన కాయ అండి. ఇది పూర్తిగా ఎండిపోవాలి. ఎండిపోయినాకే మనం గింజలు తీసుకొని జాగ్రత్త చేసుకోవాలండి. అందుకని అలానే ఉంచాను, ఇంకా పూర్తిగా ఎండలేదు కదా. ఇదిగోండి ఇది గ్రీన్ మ్యాట్ మనం వేసుకున్నాం కదా పందిరి పైన. చూసారు కదా అసలు ఈ పిందలు అయితే 15-20 కాయల దాకా సైజులు అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి. మ్యాట్ పైన ఇవ్వండి ఇవన్నీ. అసలు ఎన్ని కాయలో చూడండి, సొరకాయ పంట బ్రహ్మాండంగా పండిందండి నాకైతే ఈ సంవత్సరం. చక్కగా అందరికీ ఇచ్చుకోవచ్చు, మనం కూడా తినొచ్చండి చపాతీలు జొన్న రొట్టెల్లో. బీరకాయలు కోసుకుందామండి. నాకు నేతి బీరకాయలు మామూలు బీరకాయలు 2 ఒక చోటే పాకినాయి కదా, ఇదిగోండి కోస్తున్నాను. మామూలు బీరకాయ అండి ఇదిగోండి. ఇక్కడ నేతి బీరకాయలు అండి. మనకి కార్తీక మాసం అయిపోయింది కదా, అయినా కూడా నేను ఉంచిపెట్టానండి నేతి బీర, ఎందుకంటే ఇత్తనాల కోసమని కాయలు ఉంచాను కదా. అవి ముదరాలు కదా, మనకి ముదిరితేనే కదా సీడ్ ఉపయోగపడేది. ఇదిగోండి ఇక్కడ 2 కాయలు ఉంచిపెట్టుకున్నాను నేతి బీరకాయలు. అదిగా కొంచెం పిందలు కూడా ఉన్నాయండి. పిందలు ఉండగా చెట్టు మనం తీయకూడదు, ఉంచేసానండి. ఈరోజైతే 2 నేతి బీరకాయలు 2 మామూలు బీరకాయలు కోసానండి. ఇది యాపిల్ బీర మొక్క అండి. మీరు ఇక్కడ రా ఎందుకు పెట్టానంటే కొమ్మ ఇట్లా వంగిపోతుంది, కర్ర కాయలు ఎక్కువైపోయి అందుకని మధ్యలో రాయి పెట్టుకున్నానండి. ఏం పెట్టారని అడిగారు కదా, అది ఇటుక రాయి అండి. గ్రో బ్యాగుల్లో నేనండి పెట్టుకుంది యాపిల్ బీరు. ఏమో 4-5 కాయలు పండనివి, అవి కోస్తున్నానండి. కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి యాపిల్ బీరు. ఇదిగోండి 4-5 కాయలే పండినవి వరకే కోస్తున్నానండి. అవి మా పాప కోసం అని చెప్తా కదా, చాలా నేను తింటానే కోస్తున్నానండి. యాపిల్ బీర్ అయితే నేను గ్రో బ్యాగుల్లోనే పెట్టుకున్నానండి, 2 గ్రో బ్యాగులు. చాలా బాగా వచ్చినాయండి. బంతిపూలు అండి, ఇవి కూడా నేను చిన్న చిన్న కుండీల్లోనే పెట్టుకున్నాను కదా. 2 కలర్స్ అండి, ఎల్లో కలరే పువ్వులు బాగా ఇచ్చినాయి, ఇంకా అన్నీ మొగ్గలే ఉన్నాయి. చాలా బాగా వచ్చినాయి బంతిపూలు కూడా. వంకాయలండి, అసలు వంకాయల గురించి ఇంకా చెప్పేదేముందండి, నాకైతే చాలా బాగా కాస్తున్నాయి వంకాయలు. వంకాయ సొరకాయనండి మెయిన్ బాగా కాస్తున్నాయి మనకి. పచ్చిమిర్చి అవైతే ఇంట్లోకే సరిపోతున్నాయి. చూసారు కదా వంకాయలు అయితే చక్కగా అల్లము పచ్చిమిరపకాయలు వేసి నూరి ఫ్రై చేసుకుంటే ఈ లేతకాయలు చాలా బాగుంటుందండి. అన్నీ చేసుకోవచ్చు అనుకోండి, పచ్చడి పులుసు ఇట్లా, కాకపోతే ఫ్రై కొంచెం పచ్చి మసాలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే అదే చేస్తున్నాను. గులాబీ పూలు అండి, బాగా ఇచ్చినాయి 2 పూలు. ఇవైతే కొయ్యటం లేదండి, అందంగా ఉన్నాయి, ఉంచేస్తున్నాను. ఇక్కడైతే 6-7 పూలు ఉన్నాయండి గులాబీలు, ఇవి కోస్తున్నాను. ఈ మొక్కకి మనకి ఎప్పుడు గులాబీలు చాలా బాగా వస్తున్నాయండి. ఈ గులాబీ మొక్కకి ఎప్పుడు 6-7, దీనికైతే ఒక్కసారి 15 పూలు కూడా పూస్తున్నాయి. అంతకుముందు అట్లా పూస్తూనే ఉంటాయి. మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కోస్తున్నాను. ఇది కూడా కుండీలో మొక్కేనండి. ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవండి వంకాయలు, తర్వాత నేతి బీరకాయలు 2, మామూలు బీరకాయలు 2, సొరకాయలు, గులాబీ పూలు, తర్వాత యాపిల్ బీర్ అండి.
ఒక 5 కాయల దాకా కోసాను కుండీలో మొక్కలకైతే ఇదిగోండి అరటిపండు తిన్నాక తొక్క పారేయకుండా ఇట్లా ఎండబెట్టుకొని ఇది మిక్సీ వేసి వేసుకోండి బాగా వస్తాయి కాయలు తర్వాత మనం కమలాలండి ఇప్పుడు సీజన్ కదా బాగా వస్తున్నాయి కదా తిన్నాక ఈ తొక్కు వేస్ట్ చేయకుండా ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టుకున్నాం అనుకోండి ఇది పొడి చేసి కూడా మనం మొక్కలకు వేసుకోవచ్చు ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి అయినా చెప్తున్నాను నేను చేసే పద్ధతి అయితే ఇది వీటిని ఒక వారంలో ఇది ఇస్తాను ఒక వారం ఇది కొంచెం ఒక అర స్పూన్ వేస్తా ఉంటాను కుండీ సైజును బట్టి కొంచెం పెద్ద కుండీ అయితే ఒక స్పూన్ వేస్తాను అలా ఏదో ఒకటి వారానికి ఒకసారి ఇస్తా ఉండాలండి మనం మొక్కలకి ఇస్తేనే బాగా ఎదుగుతాయి మనకు కూడా కాపు బాగా వస్తుంది ఉంటానండి।